నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెన్ ఇవాల్టి వీడియో అయితే చాలా స్పెషల్ అండి చాలా అంటే చాలా స్పెషల్ ఇవన్నీ అమెరికా నుంచి వచ్చాయి బల్బ్స్ కానీ ఫ్లవర్ బల్బ్స్ సీడ్స్ వెజిటబుల్స్ అన్నీ వచ్చాయి సో ఎంతో ఇష్టంతో పంపించి తెప్పించుకున్న ఈ బల్బ్స్ ఏంటి ఎలా పెట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను మా సిస్టర్ వచ్చి నా గార్డెన్ కోసం అని తను మొత్తం అంతా సెర్చ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ బల్బ్స్ పంపించింది సో మరి అవి ఎంత మటుకు గ్రో అవుతాయో తెలియదు కానీ బట్ నేనైతే సక్సెస్ చేస్తాను అనుకుంటున్నా ఎలాగైనా దాన్ని అంటే ఒక ఫ్లవర్ వచ్చే వరకు ఏదో ఒకటి చేసి సక్సెస్ చేస్తానని అని అనుకుంటున్నాను ట్రై చేద్దాం చూద్దాం అవి ఏ బల్బ్స్ ఏంటి అని మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇక్కడ మీకు చూపించేటివేనండి నేను యుఎస్ నుంచి తెప్పించుకున్న బల్బ్స్ ఇది వచ్చేసి హైసింత్ ఫ్లవర్ చాలా ఫ్రేగ్రెంట్ ఫ్లవర్స్ సీజనల్ స్ప్రింగ్ సీజన్లోనే మనకు వస్తాయి ఇది చూడడానికి బల్బ్ సేమ్ ఆనియన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించేది ఏషియాటిక్ లిల్లీలో డిఫరెంట్ టైప్స్ అంటే ఇక్కడ నేను 2 డేస్ బ్యాక్ పెట్టానండి ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ కానీ అవి వేరే ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్లవర్ సైజ్ చాలా పెద్దగా ఉంది ఫ్లవర్ సైజ్ పెద్దగా ఉంది బట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా బ్రైట్ కలర్స్ ఈ బల్బ్స్ అన్ని లిల్లీ ఫ్యామిలీ కింద వస్తాయి స్ప్రింగ్ సీజన్లో వచ్చే లిల్లీ సమ్మర్లో వచ్చేవి వేరే లిల్లీ బట్ ఇవేంటంటే ఫ్లవర్స్ వేరియంట్ అంటే ఫ్లవర్ సైజ్లో వేరియేషన్స్ ఉంటాయి కలర్స్లో వేరియేషన్స్ ఉంటాయి పెటల్ ఫార్మేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మనకు చామంతిలో డిఫరెంట్ టైప్స్ చూస్తాం కదా పెటల్ ఫార్మేషన్ కానీ ఆ షేప్లో కానీ కలర్లో అలాగే ఇది లిల్లీలో డిఫరెంట్ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి ఎంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయో సో మనకి బాగా బ్లూమింగ్ రావాలి అంటే సన్లైట్ పడాలి వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి సో మీకు ఈ బల్బ్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఇందులో కూడా ఏషియాటిక్ లిల్లీలో మల్టీ పెటల్స్ ఉన్నాయి ఎలా అంటే మనకు ఒక మందారం ఫ్లవర్ ఉన్నట్టు ఉందన్నమాట అంత బాగున్నాయి అంటే మల్టిపుల్ పెటల్స్ సింగిల్ లేయర్ కాకుండా మల్టిపుల్ చాలా కలర్సే వచ్చాయి ఇప్పుడు మనకి ఇది కనిపించేదే ఇవి 3 వచ్చేసి ఏషియాటిక్ ఇక్కడ చిన్న స్మాల్ ఫ్లవర్ వైట్ కనిపిస్తున్నాయి కదా అవి డాఫిడల్స్ అంటారు డాఫిడల్స్ ఇవన్నీ మీకు ఇక్కడ కనిపించేవన్నీ ప్రతిదీ బల్బ్ అండి ఏషియాటిక్ లిల్లీ రెడ్ కలర్ అయితే ఆల్మోస్ట్ పెద్దంప సైజ్ మందారం పువ్వు ఉన్నట్టుందండి ఇది పెటల్ సైజ్ కూడా ఈచ్ పెటల్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి సో అందుకనే ప్యాకెట్లో కూడా బల్బ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది అందుకే 3-4 వచ్చాయి ఈచ్ ప్యాకెట్లో బల్బ్స్ ఎక్కువ రాలేదు అది మనకు బల్బ్ సైజ్ పెద్దగా ఉంటే వచ్చే ఫ్లవర్ స్టాక్ కూడా ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి బల్బ్స్ చిన్న చిన్నగా ఉంటే ఫ్లవర్ సైజ్ కూడా చిన్నగా ఉంటుంది వచ్చేసి టులిప్ ఫ్లవర్ బల్బ్స్ టులిప్ ఫ్లవర్స్ లో కూడా 2 వెరైటీస్ పంపించింది ఇవి ఒకటి మల్టిపుల్ పెటల్స్ ఉండేటివి చూడాలి ఇది ఫస్ట్ టైం నేను ఈ బల్బ్ చూడడం ఇవి వచ్చేసి ఏషియాటిక్ లిల్లీలో టైప్స్ సేమ్ మన ఇక్కడ ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ లాగే ఉన్నాయి బట్ ఫ్లవర్ సైజ్ చాలా పెద్దగా ఉందండి అది మల్టిపుల్ పెటల్స్ వి ఉన్నాయి సింగిల్ పెటల్ వి రెండు పంపించింది దీన్నేమో లిల్లీ మ్యాపిరా అంటారు ఏషియాటిక్ లిల్లీలో 3 డిఫరెంట్ టైప్స్ పంపించింది 3 వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ అనేసరికి మనకి ఫ్లవర్ సైజు చాలా పెద్దగా ఉంటుంది ఆ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా చాలా బాగున్నాయండి చూడండి ఆల్మోస్ట్ ఫ్లవర్ సైజ్ చాలా పెద్దగా ఉంది నేను పెడమన్న పెట్టిన ఏషియాటిక్ లిల్లీ మామూలుగా అంటే మీడియం సైజ్ ఉన్నాయి ఇవి వచ్చేసి టులిప్లో రోజ్ లాగా ఉన్నాయి కానీ అవి రోజ్ కాదు టులిప్ ఫ్లవర్స్ టులిప్ ఫ్లవర్స్ లో మల్టిపుల్ పెటల్స్ ఇదేమో సింగిల్ పెటల్ది కదా చూపించాము ఇట్లా మామూలుగా బ్లూమింగ్ బాగా రావాలంటే ఫుల్లీ సన్ రిక్వైర్డ్ ఇవి వచ్చి డాఫిడల్స్ అంటారు ఇవి ఈజీగా గ్రో అవుతాయండి మనకి ఇవి ఒకటి హైసింత్ ఒకటి ఏషియాటిక్ లిల్లీ అయితే ఈజీగా వస్తాయి బట్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే టులిప్ ఫ్లవర్స్ ఇప్పటివరకు ఇక్కడ పెట్టలేదు చూస్తే
వీటిని ఒక్కటిని అసలు ఎలాగైనా కూడా ఫ్లవరింగ్ తెప్పించాలి అనేసి ట్రై చేస్తున్నాను. ఈ నాకు వచ్చి ఛాలెంజింగ్గా ఉండేది వచ్చి టులిప్ ఫ్లవర్స్ ఒకటే, మిగతావన్నీ ఈజీగా అనిపిస్తుంది, ఈజీగా గ్రో అవుతాయి. సో అందుకని చెప్పేసి టులిప్ కాన్సన్ట్రేషన్ మొత్తం టులిప్ ఫ్లవర్స్ మీదే పెట్టాను. నాకు వెజిటబుల్ సీడ్స్ ఫ్లవర్ బల్బ్స్ కాకుండా కొన్ని లైవ్ ప్లాంట్స్ స్టెమ్ కటింగ్స్ తీసుకొచ్చారండి మా మదరు. తనకు అక్కడ యుఎస్లో ఇంట్లో చామంతి మొక్కలు ఉంటే వాటి నుంచి కొన్ని కొమ్మలు తీసుకొచ్చారు, పెట్టి చూస్తాను. యాక్చువల్గా 100% వస్తాయి, ఇవి రూట్స్ అయితే లేవు, జస్ట్ స్టెమ్ కటింగ్స్. ఈ స్టెమ్ కటింగ్స్ని ఫస్ట్ ఇనీషియల్గా శాండ్లో పెడతాను. ఇలా చిన్న పాట్స్ తీసుకొని శాండ్లో పెట్టేసి 1 మంత్ వెయిట్ చేస్తే మనకి 20 డేస్ to 1 మంత్ రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద పాట్లకి రీపాట్ చేసుకుంటాను. జస్ట్ అలా పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ నేను 1 మంత్ బ్యాక్ నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఒక స్టెమ్ విరిగిపోతే వేరే పాట్లో పెట్టాను, అది బాగా దానికి రూట్స్ ఫామ్ అయ్యండి బాగా హెల్తీ ప్లాంట్లా తయారైంది. ఆ ప్లాంట్ కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఇలాంటి స్టెమ్ కటింగ్సే మెరూన్వి వేరే పాట్లో పెడితే అది మొక్క ప్లాంట్ వచ్చింది, అది చూపిస్తాను మీకు. అంటే కార్లో పెట్టినప్పుడు స్టెమ్ విరిగిపోయింది, అది సెపరేట్ ప్లాంట్గా పెట్టాను, అది బాగా హెల్తీగా వచ్చింది, చూపిస్తాను ఆ ప్లాంట్ కూడా. ఇక్కడ చూసారా నేను 1 మంత్ బ్యాక్ పెట్టిన స్టెమ్ కటింగ్స్, అది ప్లాంట్కి రూట్స్ వచ్చి మొగ్గలు కూడా వచ్చి ఫ్లవర్స్ కూడా వచ్చాయండి. ఇవి ఓన్లీ అట్లా కొమ్మలు విరిగిపోతే అవి పెట్టాను, ఎంత బాగా వచ్చాయి చూడండి.